पाकिस्तान मुझसे मिले थे, जब तक पाकिस्तान कारगिल की भूमि को पूरी तरह से खाली कर कोई उत्तर नहीं है। किसकी जेब भरी जाती वो चित्र वहाँ फिर किसकी तिजोरी में वो रकम जाती रुपये को पहचानना मुश्किल మాత ముందు బిడ్డ అటల్ జీ, భరత మాత ముందు బిడ్డ అటల్ జీ. మరణము దేశానికి పెద్ద లోటు, గొప్ప పార్లమెంటేరియను, ప్రజాస్వామ్యవాది, కవి, రచయిత, పాత్రికేయుడు. వారు అకాల మరణం వల్ల దేశం దిగ్భ్రాంతి గురి కావడము, వారి అంతిమ సంస్కారాలు ఢిల్లీలో జరిగినప్పటికీ వారు నిరంతరము దేశం మొత్తం మీద కూడా తిరగని ప్రాంతం లేదు. వారి జీవితం అంతా కూడా దేశానికి, సమాజానికి అంకితమైన వ్యక్తి. 10 పర్యాయాలు లోక్సభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికై, 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తి. వారు ప్రధానమంత్రిగా పోఖ్రాన్ అణుబాంబు ప్రయోగము, కార్గిల్ యుద్ధంలో సాధించిన విజయము, లాహోరు బస్సు ప్రయాణము చరిత్రలో సువర్ణాక్షరాలు లిఖించేటువంటి మరి ఆ యొక్క నిర్ణయాలు. వారు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో కూడా అభిమానులు చూరగొన్నారు. పివి నరసింహారావు గారు భారత ప్రధాని జినీవాలో జరిగినటువంటి అంతర్జాతీయ మానవ హక్కుల సదస్సుకు ప్రతిపక్ష నాయకుని హోదాలో వాజ్పేయి గారిని పంపించడం, ఈ రకంగా వారు ఒక గొప్ప రాజనీతికుడే కాకుండా విలువలతో కూడుకున్న రాజకీయాలు నడిపిన వ్యక్తి. ఒక సభ్యుని ఓటుతో ప్రధానమంత్రి పదవి పోతుందని తెలిసినా రాజీ పడకుండా ఏ రకంగా వారు విలువలు రాజకీయాల్లో కాపాడినారో, అటువంటి మహనీయుని మరి స్ఫూర్తిగా తీసుకొని ఈనాటి తరము, రాబో తరాలు రాజకీయాల్లో నూతన వరుడు సృష్టించాలి. ఈరోజు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇది ఆ తరం మరి మహామనిషి యొక్క ఆదర్శాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, దేశవ్యాప్తంగా అన్ని పుణ్య నదుల్లో వారి అంతిమ మరి ఏదైతే అస్థికలు ఉన్నాయో వాటిని కలిపి నివాళులు అర్పించడానికి ప్రజలకు కూడా అవకాశం కల్పించాం. తెలంగాణ రాష్ట్రంతో ప్రత్యేక అనుబంధం ఉంది. అనేక పర్యాయాలు వారు ఇక్కడ పర్యటించి అనేక విధాలుగా ప్రజలకు చేరువైన వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా గోదావరి, కృష్ణ, మూసి, అదే రకంగా తుంగభద్రలో